టిఎన్ఎస్ లైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. నా పేరు హనుమంతాచారి సామంతపూడి. నేను కెనడాలోని వాటర్లూ నగరంలో దాదాపు 25 సంవత్సరాల నుంచి కుటుంబంతో నివసిస్తున్నాను. కెనడాలోని తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా తెలుగు సంఘానికి వ్యవస్థాపక చైర్మన్గా కొనసాగుతున్నాను. ఈ రోజున కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతటిని కూడా అతకాతలం చేస్తూ ఉన్నది. కెనడాలో కూడా దాదాపు 45,000 మంది కరోనా బారిన పడ్డారు. 2,500 మంది వరకు కూడా చనిపోయారు. వీరిలో ముఖ్యంగా అధిక శాతం వృద్ధాప్య కేంద్రాల నుంచి వచ్చిన వారని తెలుస్తోంది. అందరిలాగే కెనడాలో కూడా లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ ప్రస్తుతం మే 24 వరకు కొనసాగుతూ ఉంది. ఈ లాక్డౌన్ వల్ల ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, విద్యార్థులైతేనేమి, అందరూ కూడా ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ లాక్డౌన్ వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో గారు మరియు ఆంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ గారు చాలా బాధ్యతాయుతంగా ఆర్థిక వనరులను ఏర్పాటు చేస్తూ అందరిలో మనస్థైర్యాన్ని పెంపొందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. కెనడాలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో వచ్చి స్థిరపడిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు కావచ్చు, అలానే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు. ముఖ్యంగా 2-3 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల నుండి కెనడాకి ఎంతోమంది తెలుగు విద్యార్థులు వచ్చారు. ఈ కోవిడ్ వల్ల, ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ విద్యార్థులందరూ కూడా చాలా ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో మా తాక అసోసియేషన్ నుంచి సాధ్యమైనంత వరకు సహాయం చేస్తున్నాము. ఉచిత గ్రోసరీస్ని అందజేస్తున్నాము. అలానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చేరవేస్తున్నాం. అలాగే 2-3 వారాల కోసం సందర్శకులుగా వచ్చినటువంటి చాలామంది భారతీయులు ఈ లాక్డౌన్ వలన ఇక్కడే ఆగిపోవడం జరిగిపోయింది. అటువంటి వారికి మెడిసిన్స్ కానివ్వండి, అకామిడేషన్స్ కానివ్వండి, కన్సులేట్ వారి సహకారంతో మా అసోసియేషన్ ద్వారా సహాయం చేస్తున్నాము. అలా అదేవిధంగా కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరంటో మరియు ఇతర భారతీయ సంఘాలతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తూ సాధ్యమైనంత వరకు మన భారతీయులకు సహకారం అందిస్తూ సహాయం చేస్తున్నాము. ఈ కష్ట సమయాల్లో ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే info@telugu association.ca ఈమెయిల్ చేసి మా అసోసియేషన్ ద్వారా సహాయం పొందగలరు. అదేవిధంగా మనందరం కూడా పరిశుభ్రతను పాటిస్తూ ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఈ కరోనా మహమ్మారిని పారద్రోలి పాత రోజులను తెచ్చుకుందామని ఆశిస్తూ అందరికీ నమస్కారములు.